మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం చూడబోచున్నది విలియం బూత్ యొక్క జీవిత చరిత్ర. జననం 10/4/1829, మరణం 20/8/1912. స్వస్థలం ఇంగ్లాండ్ దేశంలోని నాటింగ్హామ్షైర్. దర్శన స్థలము ఇంగ్లాండు. ఒక ఆంగ్లేయ మెథడిస్టు బోధకుడైన విలియం బూత్ తదుపరి ది సాల్వేషన్ ఆర్మీ లేదా రక్షణ సైన్యం యొక్క వ్యవస్థాపకులయ్యారు. 14 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయిన తరువాత అతను తన కుటుంబమును పోషించుటకై 7 సంవత్సరాల పాటు కుదువ పెట్టుకుని అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారి లేదా పాన్ బ్రోకర్ వద్ద సహాయకునిగా పనిచేశారు. 17 ఏళ్ల వయసులో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన అతను దేవుని సేవ కొరకు తన జీవితమును సమర్పించుకున్నారు. కాగా 21 సంవత్సరాల వయసులో మెథడిస్టు సేవకునిగా నియమితులైన అతను లండన్ వీధులలో బహిరంగంగా సువార్త ప్రకటించడం ప్రారంభించారు. పేదరికం యొక్క హృదయ విదారక దృశ్యములను అతను సంధించింది అక్కడే. అది అతని తదుపరి పరిచర్యను మార్చివేసింది. యేసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరించి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసేతిరి గనుక నాకు చేసేతిరి అని చెప్పబడిన రీతిని ఒకరికొకరు చేయూత నిచ్చుకుంట, అనగా ఆహారం అందించడం, రోగులకు లేదా వృద్ధులకు సేవ చేయడం, ఆశ్రయం కల్పించడం మరియు దేవుని స్వరూపంలో సృష్టించబడిన తోటి మానవులు జీవించుటకు ఆధారమివ్వడం అన్నవి క్రైస్తవ విశ్వాసంను వ్యక్తీకరించుటలో ప్రాథమికమైనవని విలియం బూత్ విశ్వసించారు. ఈ నమ్మకముచే నడిపించబడిన అతను ఆలయంలో వేదిక మీద నిల్చుని బోధించే పద్ధతిని విడిచిపెట్టి నిరాశ్రయులకు, ఆకలితో అలమటించుచున్న వారికి మరియు ఏదిక్కు లేని వారికి సువార్తను అందించుటకు లండన్ వీధులలోనికి ప్రవేశించారు. పేదలకు భౌతికపరమైన మరియు ఆత్మీయపరమైన సహాయమును అందించుటకుగాను అతను తన జీవిత భాగస్వామి అయిన కేథరిన్తో కలిసి ఈస్ట్ లండన్ క్రిస్టియన్ మిషన్ను స్థాపించారు. ప్రజలు, మరి ముఖ్యంగా పేదలు క్రైస్తవ సంఘంలోనికి వచ్చి చేరుతారని వేచి చూచుటకు బదులు సంఘమునే వారి మధ్యకు తీసుకువెళ్లవలనని ఆ దంపతులు కోరుకున్నారు. వారు స్థాపించిన ఆ మిషన్ బహుగా అభివృద్ధి చెందగా తరువాత దాని పేరు ది సాల్వేషన్ ఆర్మీ లేదా రక్షణ సైన్యం అని మార్చబడింది. దానికి విలియం నాయకునిగా ఉండగా అతని తోటి సేవకులు దేవుని సైన్యంలో భాగముగా ఉన్నారు. వారి సేవ ద్వారా మారుమనసు పొందిన వారిలో దొంగలు, వేశ్యలు, జూదగాళ్ళు మరియు త్రాగుబోతులు ముందు వరుసలో నిలుస్తారు. వీరు కేవలం క్రైస్తవులుగా మారుటయే కాక దేవుని శక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి వీధుల్లో ఆయన సువార్తను ప్రకటించారు. పేదల యొక్క ప్రవక్త అని కూడా పిలువబడే విలియం బూత్ తన తుదిశ్వాస వరకు తాను పిలువబడిన పిలుపులో నమ్మకంగా నిలిచిన వారై దేవుని సేవలో ముందుకు సాగిపోయిన ఒక గొప్ప దైవ సేవకుడు. ప్రియమైన వారలారా, మీరు ఇతరులను ఆదరించుట ద్వారా మీ క్రైస్తవ విశ్వాసమును వెలిపరచుచున్నారా? ప్రభువా, నా క్రైస్తవ విశ్వాసమును ఆచరణలో పెట్టుటకు నాకు సహాయము దయచేయము. ఆమేన్.